అందరికీ నమస్కారం ఈరోజు కథ గుండెకి సవ్వడేందుకు పార్టీ ఎయిటీ వన్ ఆఫీస్లో అందరూ లంచ్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటారు నేహ కూడా ఈరోజు ఎలాగైనా వర్క్ కంప్లీట్ చేయాలని సీరియస్గా చేస్తూ ఉంటుంది రిషి ఆఫీస్కి చేరుకుంటాడు నేరుగా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు రిషి రేపు మీటింగ్ ఉండడంతో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో కాల్ చేసి మాట్లాడతాడు షార్ప్ నైన్ థర్టీ వరకు ఉండేలా చూడండి అని చెబుతాడు ఓకే రిషి అని మాట్లాడి కాల్ కట్ చేస్తాడు ఎలాగైనా రేపు మీటింగ్లో బోర్డు మెంబర్స్ని సాటిస్ఫై చేయాలి అని తన ఐడియాస్ని ల్యాపీ ఓపెన్ చేసి అందులో సేవ్ చేసి పెడతాడు అంతలో ఈవినింగ్ కావడంతో అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు రిషి టైం చూసుకొని ఓఫ్ అప్పుడే ఆఫీస్ టైం కూడా అయిపోయిందా వర్క్లో పడితే టైం కూడా తెలియదు అని అనుకుంటూ మిస్ స్నేహ ఏం చేస్తుందో ఒకసారి చూసొద్దామని తన క్యాబిన్కి వచ్చి నిలబడి చూస్తూ ఉంటాడు నేహా అప్పుడే వర్క్ అయిపోవడంతో పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసి ఫైల్స్లో సెట్ చేస్తూ ఉంటుంది ఎదురుగా రిషి ఉండడం గమనించి తలెత్తి తనని చూస్తుంది సార్ మీరు ఎప్పుడొచ్చారు నేను ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావు నేనేం చేశాను సార్ అని కంగారుగా అడుగుతుంది ఆఫీస్ ఇన్ టైంలో వర్క్ కంప్లీట్ కావాలని చెప్పాను కదా ఆల్రెడీ ఆఫీస్ టైం అయిపోయి హాఫ్ అన్ అవర్ అవుతుంది వన్ మినిట్ కూడా లేట్ చేయకూడదు అని చెప్పాను కదా అదేంటి సార్ ఇన్ని ఫైల్స్ ఇన్ టైంలో ఎలా పూర్తవుతాయి వన్ సెకండ్ కూడా రెస్ట్ లేకుండా వర్క్ చేశాను అయినా నా మీద కొంచెం కూడా కన్సర్న్ లేకుండా అలా ఎలా మాట్లాడతారు సార్ అని అనగానే రిషికల్లు ఎర్రబడి షార్ప్గా తనని చూసి నేహ అని అరుస్తాడు తను అలా అరవగానే ఉలిక్కి పడుతుంది నేహా నాకు అనవసరమైన విషయాలు ఏవి చెప్పకూడదు నేను చెప్పాను నువ్వు చెయ్యాలి అంతే సారీ సార్ అంటుంది నేహా ఈ సారీలకు ఏం తక్కువ లేదు కానీ తప్పు చేయడం సారీ చెప్పడం బాగా అలవాటైపోయింది ఇదిగోండి సార్ అని ఫైల్స్ తీసి రిషి చేతికిస్తుంది రిషి ఆ ఫైల్స్ని ఓపెన్ చేసి ఒక్కోటి పరిశీలిస్తాడు ఎందుకంటే ఆఫ్టర్నూన్ చాలా మిస్టేక్స్ చేసింది కాబట్టి ఇప్పుడు మిస్టేక్స్ ఏం ఉండవు సార్ అని నోరు జారుతుంది అంటే ఆఫ్టర్నూన్ కావాలనే చేసావా అంటాడు నొసలు ముడుస్తూ అది నేను కావాలని ఎందుకు చేస్తాను సార్ మరి ఇప్పుడేంటి మిస్టేక్స్ ఉండవు అని అంత గట్టిగా ఎలా చెబుతున్నావు అని అనగానే ఏం చెప్పాలో అర్థం కాక గుటకలు మింగుతూ ఉంటుంది రిషి ఒక్కోటి చెక్ చేసి ఓకే గుడ్ నౌ యు కెన్ గో అంటాడు సార్ నా స్కూటీ అంటుంది నేహా నీ స్కూటీ ఆల్రెడీ ఆఫీస్ ముందుంది వెళ్ళి చూడు అంటాడు ఓకే సార్ అని అక్కడి నుండి వెళ్తుండగా ఆగు అని అనగానే ఇటు తిరగబోయి తన హై హీల్ వల్ల స్లిప్ అయి రిషి చేతిని సపోర్ట్గా పట్టుకుంటుంది కానీ పట్టు తప్పి కింద పడుతుంది అనగా రిషి పట్టుకుంటాడు తన నడుమును పట్టుకోగానే ఆ స్పర్శకు నేహా ఒళ్ళు జల్లుమంటుంది తనని గట్టిగా హక్ చేసుకోవాలని అనిపించినా చాచిపెట్టి పెట్టి కొడతాడేమోనని కంట్రోల్ చేసుకొని తన కళ్ళలోకి సూటిగా చూస్తుంది తన చూపులు అర్థమైన రిషి టక్కున వదిలి దూరం జరుగుతాడు నేహా థ్యాంక్ యూ సర్ అని అంటుంది చూసుకోవాలని తెలీదా నీకు స్లిప్ అయి పడిపోవడం బాగా అలవాటైపోయింది పక్కన ఉన్న ప్రీతి అదంతా గమనిస్తూనే ఉంటుంది ఎప్పుడూ ఎర్లీగానే వెళ్ళే ప్రీతి తన మీద డౌట్ ఉండడంతో ఆ రోజు నేహ వెళ్ళిన తర్వాత వెళ్దామని అక్కడే ఉంటుంది నేహని అలా చూడగానే తనకు ఎక్కడ లేని కోపం వస్తుంది ప్రీతికి తనకు ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటి సార్ పిలిచారు అని అడుగుతుంది నేహ రేపు షార్ప్ నైన్ కల్లా మీటింగ్ స్పాట్లో ఉండాలి అంటాడు ఓకే సార్ ఓకే యూ కెన్ గో అంటాడు నేహ కింద పడ్డ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రిషి కూడా ఆఫీస్ టైం అవడంతో ఇంటికి వెళ్ళిపోతాడు అలా ఆ రోజు గడిచిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ రిషికి రాగానే కళ్ళు నలుపుకుంటూ నిద్రలేచి పిట్టలాగా పడుకొని ఉన్న సరియుని చూసి తన బుగ్గ మీద చేయిపెట్టి నిబురుతూ రోజ్ పెటల్స్లా ఉన్న పెదవులను చూసి అందుకోవాలని తన దగ్గరగా వస్తాడు సరియు మెల్లగా కదులుతుంది సరియు కళ్ళు తెరవకముందే తన పెదవులని అందుకుంటాడు రిషి సరియు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాక ఉక్కిరి అవుతుంది తన మధురమైన ముద్దు నుండి తన లోని తేనెను రుచి చూస్తుంటే ఇంకాసేపు కావాలనిపించింది రిషికి తన పొలం మొత్తం ఉపయోగించి తనని నెట్టడానికి ట్రై చేస్తుంది కానీ తన ప్రయత్నం విఫలం కావడంతో ఇక ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా తన శరీరాన్ని రిషికి అప్పజెప్పింది సరియు నైట్ పెట్టుకున్న మల్లెపూలు ఇంకా తాజాగా ఉండి వాటి నుండి వచ్చే పరిమళానికి రిషికి మత్తు అవహించి తన పెదవులు వదిలి కొంచెం కిందకి వచ్చి సీరెలో నుండి కనబడుతున్న తెల్లటి యవ్వనగిరుల మీద కళ్ళు నిలిచిపోయి పిచ్చెక్కిస్తున్నాయి అక్కడ పెదవులతో తడి అద్దీ ముద్దు పెట్టగానే సరియు బాడీ కంట్రోల్ తప్పి రిషిని గట్టిగా ఎదకు నొక్కి పట్టుకోగానే తనలో కోరిక రెట్టింపయ్యి మెల్లగా కిందకి వచ్చి తన సన్నటి నడు మీద నాలుకతో రబ్ చేస్తూ గోల్డెన్ నావెల్ మీద చిక్కటి ముద్దు పెట్టి ఇక ఆపుకోలేని తమకంతో సరియుని మొత్తంగా ఆక్రమిస్తాడు రిషి అలా రెండు గంటల వరకు సాగిన కలయిక తర్వాత ఇద్దరు అలసిన శరీరాలతో పడుకుంటారు అలా కొంత సమయం తర్వాత రిషి మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది బలవంతంగా కళ్ళు తెరిచి పక్కన టేబుల్పై ఉన్న మొబైల్ చూస్తాడు డిస్ప్లేలో నేహా అని రావడంతో లిఫ్ట్ చేసి హా చెప్పు అంటాడు సార్ ఎక్కడున్నారు అని అడుగుతుంది ఇంట్లో ఉంటాను ఎంకడుంటాను అయ్యో అది కాదు సార్ ఈరోజు మీటింగ్ ఉంది కదా మీటింగ్ టైం కూడా అవుతుంది ఇంకా రావట్లేదని కాల్ చేశాను సార్ అని అనగానే టక్కున టైం చూస్తాడు టైం నైన్ కావడంతో అయ్యో నేనేంటి ఇలా పడుకుంటూ పోయాను అనుకుంటూ హా వస్తున్నాను అని నేహాకి చెప్పి కాల్ కట్ చేసి వాష్రూంలో దూరుతాడు ఫ్రెష్ అయి వచ్చి సరియు నేను ఆఫీస్కి వెళ్తున్నాను మీటింగ్ ఉంది అంటాడు హా ఓకే రిషి తినేసి వెళ్ళు అంటుంది వద్దు బేబీ లేట్ అవుతుంది నువ్వు లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చెయ్యి ఓకేనా అని చెప్పి తన దగ్గరికి వచ్చి తన పొట్ట మీద ఉన్న చీరను జరిపి చిన్నగా ముద్దుపెట్టి బాయిరా అని చెప్పి వెళ్ళిపోతాడు మీటింగ్ రిసార్ట్లో అరేంజ్ చేయడం వల్ల అప్పటికే మీటింగ్ స్పాట్కి చేరుకుంటుంది నేహా బోర్డు మెంబర్స్ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటారు అందరూ వచ్చారు కానీ రిషి రాకపోవడంతో నేహ రిషికి మళ్ళీ కాల్ ట్రై చేస్తుంది కాల్ లిఫ్ట్ చేసి ఆన్ ది వే అంటాడు బోర్డ్ మెంబర్స్ ఆల్రెడీ కేమ్స్ హా ఓకే ఐ ఐఆమ్ ఆల్సో కమింగ్ అని కాల్ కట్ చేస్తాడు కాల్ కట్ చేసి మీటింగ్కి కావాల్సిన ఫైల్స్ని అన్నీ మీటింగ్ హాల్లో రెడీగా ఉంచుతుంది నేహా బోర్డు మెంబర్స్ అందరూ హాల్లోకి వచ్చి కూర్చుంటారు రిషి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అంతలో రిషి ఎంట్రీ ఇస్తాడు రిషి కళ్ళకు షేడ్స్తో రాయల్ బెంగాల్ టైగర్లా నడిచి వస్తున్న రిషిని చూడగానే తెలియకుండానే అందరూ లేచి నిలబడతారు రిషి గత పదేళ్లుగా కంపెనీని హ్యాండిల్ చేస్తూ సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ టాప్ వన్లో ఉంచాడు తన బిజినెస్ మైండ్కి ప్లానింగ్కి డిసిషన్కి ముఖ్యంగా ఎవరికీ భయపడిన తన యాటిట్యూడ్కి తెలిసిన వాళ్ళు ఎవరైనా తనకు ఫిదా అవ్వాల్సిందే అప్పుడే వస్తూ కళ్ళకున్న గాగుల్స్ తీస్తూ యాటిట్యూడ్గా సిట్ అంటూ హ్యాండ్ వేవ్ చేసి సెంటర్లో ఉన్న తన సీఈఓ సీట్లో కూర్చుంటాడు రిషి అందరూ మార్నింగ్ విష్ చెప్పి కూర్చుంటారు సీట్స్లో వెరీ గుడ్ మార్నింగ్ అని విష్ చేసి డైరెక్ట్గా స్పీచ్ ఇస్తూ కంపెనీ డెవలప్మెంట్ టిప్స్ ఇస్తూ తన ఐడియాస్ షేర్ చేస్తాడు రిషి రిషిని చూసి నేహ చూపు తిప్పుకోలేకపోతుంది వావ్ వాటే ఎక్స్ప్లెనేషన్ అని అనుకుంటూ తనని పొరికి తినేయాలనంత డీప్గా తననే చూస్తుంది నేహా నీ ఐడియాస్ బాగా నచ్చాయి రిషి మేము నీతో అగ్రి అవుతాము అంటూ తనని ఎప్రిషియేట్ చేస్తారు అందరూ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అని మీటింగ్ని ఎండ్ చేసేస్తారు బోర్డు మెంబర్స్తో కలిసి లంచ్ కంప్లీట్ చేసి అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతారు రిషి నేహ కూడా బయటికి వచ్చి కార్లో కూర్చోబోతుండగా ఏదో ఒకటి చేసి తనని నా వాడిని చేసుకోవాలి అని అనుకుంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది నేహ అప్పటికే కారులో కూర్చొని ఉన్న రిషి తల తిప్పి నేహాని చూస్తాడు నేహా సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడంతో వెంటనే కారు దిగి తనని పట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్లడానికి ఆ రిసార్ట్ సిటీ అవుట్కట్స్లో ఉండడం వల్ల లేట్ అవుతుందేమో అని ఫస్ట్ ఎయిడ్ చేయడానికి రిసార్ట్లో ఉన్న ఒక రూమ్ బుక్ చేసి తనని ఆ రూమ్కి తీసుకెళ్తాడు రిషి తనని బెడ్ మీద పడుకోబెట్టి రిసెప్షనిస్ట్కి కాల్ చేసి మ్యాటర్ చెబుతాడు తనకు కావాల్సిన జ్యూస్ ట్యాబ్లెట్స్ తీసుకొని రూమ్ దగ్గరికి వస్తుంది కీపోర్ తెచ్చిన ఆ ట్రైన్ తీసుకొని నేహ దగ్గరికి వెళ్ళి తనని లేపడానికి ట్రై చేస్తూ ఉంటాడు కొంచెం మొహం మీద వాటర్ చల్లి అరిచేతులు రాస్తూ తనని కూర్చోబెట్టి కొన్ని వాటర్ తాగిస్తాడు పడుకున్న వాళ్ళని లేపడం ఈజీనే కానీ నటించే వాళ్ళని లేపడం కష్టం కదా అందుకే తనని లేపడానికి కాల చాలా కష్టపడతాడు రిషి నేహ బుగ్గ మీద చేయి పెట్టి పడుతూ పిలుస్తాడు ఇక తను లేవకపోవడంతో లాభం లేదనుకొని హాస్పిటల్కి తీసుకెళ్దామని తన రెండు చేతులతో లిఫ్ట్ చేయబోతుండగా కళ్ళు తెరిచి చూస్తుంది తను కళ్ళు తెరవగానే ఊపిరి పిలుచుకొని నేహ ఏమైంది అని అడుగుతాడు రిషి ఏమో సార్ కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపిస్తేనూ మార్నింగ్ తినేసి వచ్చావా మీరు కరెక్ట్ టైం నైన్ థర్టీ వరకు ఉండకపోతే పనిష్మెంట్ ఇస్తారేమోనని నైన్ వరకే మీటింగ్స్ స్పాట్కి చేరుకున్నాను సార్ అని తన యాక్టింగ్ని స్టార్ట్ చేస్తుంది నేహ ఓకే ఈ జ్యూస్ తాగు అని జ్యూస్ గ్లాస్ చేతికిచ్చి తాగమంటాడు ఆ జ్యూస్ తీసుకొని తాగి కీప్ తీసుకొచ్చిన ట్రేలో డ్రెస్ ఉండడం సార్ నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ అది చీరను డ్రెస్ చూడని రిషి ఓకే వెళ్ళు అని తను మొబైల్ చూస్తూ కూర్చుంటాడు నేహా వెళ్ళి ఫ్రెష్ అయి బయటకు వచ్చి రిషి ముందే చీర కట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది రిషి సడన్గా తల తిప్పి చూడగానే వెంటనే చూపు తిప్పుకొని బయటకు వెళ్తుండగా డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుండగా చేయి పట్టి ఆపుతుంది నేహ రిషి తల తిప్పి వెనకకు తిరిగి చూస్తాడు ఎందుకు వెళ్తున్నారు సార్ అంటుంది నేహా నువ్వు శారీ చేంజ్ చేసుకుంటే నేనుండేం చేయాలి అంటాడు తన వైపుకు చూడకుండా నేహా తన కళ్ళలోకి సూటిగా చూస్తూ రిషిని ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకుంటుంది తన యథభాగం డైరెక్ట్గా రిషికి తగలడంతో ఏదోలా అనిపించి తనని దూరంగా నెట్టడానికి ట్రై చేస్తాడు కానీ జలగలా పట్టుకుంటుంది నేహ ఎయ్ ఏం చేస్తున్నావు వదులు అంటూ గట్టిగా తనని విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ప్లీజ్ నేను చెప్పేది ఒక్కసారి వినండి అని అంటూ రిషి పెదవులని అందుకోవడానికి ట్రై చేస్తుండగా తన దౌడలను గట్టిగా పట్టుకొని దూరంగా నెట్టి పడేస్తాడు ఏయ్ నీకేమైనా పిచ్చా అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నాకు పెళ్ళైంది నా వైఫ్ ప్రెగ్నెంట్ కూడా పిచ్చి పిచ్చిగా ఉందా సిగ్గులేదు ఆడపిల్లవేనా నువ్వు అని గట్టి గట్టిగా తిడతాడు రిషి నాకు వస్తున్న కోపానికి నేను ఏం చేసినా తప్పు లేదు చి నువ్వు ఇలాంటి దానివని తెలిస్తే నా ఆఫీస్లో నీకు జాబ్ కూడా ఇచ్చేవాడిని కాదు అని అనగానే నేహ రిషి కాలర్ పట్టుకొని ఎందుకు ఇవ్వరు సార్ ఇస్తారు అని కన్నింగ్ స్మైల్తో ఇంతకు ముందుగా ఉన్న రెస్పెక్ట్ లేకుండా ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా అంటుంది నేహ ఇదేంటి ఒక్కసారిగా ఇలా మాట్లాడుతుంది అని రిషికి డౌట్ వస్తుంది అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు రిషి అవును సార్ నేను మీ దగ్గరికి రావడానికి కొన్ని సంవత్సరాలుగా ట్రై చేస్తున్నాను నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది మన రూమ్లో సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి నేనే అరేంజ్ చేశాను అంటుంది ఆ మాట వినగానే షాక్ అవుతాడు రిషి నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు నేను ఎవరికీ తెలియదు కాబట్టి అదే మీరైతే ఈ సిటీ మొత్తానికి తెలుసు ది గ్రేట్ రిషికేష్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఈఓ అంటే తెలియని వారు ఎవరు ఉండరు అని బెడ్ మీద వితౌట్ శారీతో కాలు మీద కాలేసుకొని హైబ్రో రేస్ చేస్తూ మాట్లాడుతుంది నేహ ఓన్లీ బ్లౌజ్ పెట్టికోట్ తప్ప ఏమీ ఉండవు నేహకి తనని అలా చూడడం కూడా ఇష్టం ఉండదు రిషికి ఒక్కో మాట మాట్లాడుతుంటే జిగుప్సుగా అనిపించి అమ్మాయిలు ఆస్తి కోసం ఇంతలా దిగజారిపోతారా ఛీ అని లోపల తిట్టుకుంటూ ఏదో తట్టినవాడిలా అప్పటి వరకు తనకు దూరంగా ఉన్న రిషి షార్పుగా నేహాన్ని చూస్తూ శాడెస్ట్ స్మైల్తో తన దగ్గరికి వస్తూ తన నడుం పట్టుకొని పైకి లేపి ఏంటి బేబీ షాక్ అవుతున్నావా నేను ఇలాంటి సిచ్యువేషన్ కోసమే వెయిట్ చేస్తున్నాను నేనంటే నీకు అంతిష్టమా అని హైబ్రో రేస్ చేస్తూ అడుగుతాడు షాక్ అయిన నేహా అది నిజమనుకొని ఎస్ రిషి నువ్వంటే నాకు ప్రాణం గత కొన్ని సంవత్సరాలుగా నిన్ను లవ్ చేస్తున్నాను తన దృష్టిలో లవ్ రిషి దృష్టిలో మాత్రం లస్ట్ అని అనగానే హో అవునా బేబీ మరి ఇన్నేళ్ళుగా నా దగ్గరికి ఎందుకు రాలేదు నన్ను నా ఆస్తిని నీకే అప్పజెప్పి ఉండేవాడిని అని ఏదో ప్లాన్ వేస్తున్నట్లుగా తనతో బిహేవ్ చేస్తూ ఉంటాడు ఓకే మరి ఎలాగో నేనంటే నీకు కోరిక అని తెలిసింది కదా నాకు కూడా నీ మీద అలాంటి కోరిక ఉంది ఇద్దరం ప్రొసీడ్ అవుదామా అని కన్నింగ్ లుక్స్తో అడుగుతాడు ఆ మాట వినగానే ప్రపంచాన్ని జయించినంత హ్యాపీగా ఫీల్ అవుతుంది నేహ ఓకే రిషి నువ్వు ఏదంటే అది అని తనని గట్టిగా హక్ చేసుకుంటుంది రిషికి తనతో అలా ఉండడం ఇష్టం లేకపోయినా బలవంతంగా తనని పట్టుకుంటాడు ఏమైంది బేబీ సైలెంట్గా ఉన్నావు అంటుంది నేహా రిషి నేహాని అసహ్యించుకుంటూ ఆ ఫీలింగ్ని బయటకు తెలియకుండా ఓ సారీ బేబీ అని తనని పట్టుకొని బెడ్ మీదకి చేరుస్తాడు అలా చేర్చగానే నేహ ఇక ఆగలేక తనని ముద్దులతో ముంచెత్తుతుంది రిషికి లోపల జుగుప్సుగా అనిపించిన ఒక ఫైవ్ మినిట్స్ అని తన అంతరాత్మకు చెప్పుకుంటూ తనతో క్లోజ్గా మూవ్ అవుతాడు నేహా తనలో కలిసే టైం వచ్చింది అని అనుకునే సమయానికి టక్కున డోర్ సౌండ్ దబదబా వినిపిస్తుంది రిషి కన్నింగ్ స్మైల్తో నేహాని చూసి తనని చూస్తుంది అనేటప్పటికీ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసి ఏంటి బేబీ మనం ఇలా ఏకాంతంగా ఉన్నప్పుడు ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు అంటూ ఉంటాడు రిషి ఏమో స్వేచ్ఛ మంచి ఛాన్స్ మిస్ చేశారు ఎవరు అని లోపల కోపం వస్తున్నా బయటకు ఏం తెలియనట్టు నటిస్తుంది నేహ సరే నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను అంటూ డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయగానే షాక్ గురవుతుంది నేహా ఏమైంది బేబీ ఎవరు వచ్చారు అంటూ సైడ్ స్మైల్తో శాడిస్టిక్ లుక్స్తో నేహా దగ్గరికి వస్తూ అక్కడున్న వాళ్ళతో జాయిన్ అవుతాడు రిషిస్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్